2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు వారి వారి అనుచరగణాల ప్రచార హోరు పతాక స్థాయికి చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద విక్రమయ్య గౌడ్ గెలుపును కోరుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాఫ్రంట్ బలపరిచిన ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద విక్రమయ్య గౌడ్ను గెలిపించాలంటూ అతని కుమారుడు బూడిద ప్రవీణ్ గౌడ్ దుర్గపల్లి మండలంలోని మాదాపురం గ్రామంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మాదాపూర్ గ్రామంలో మనం ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే, దాదాపు మా నాన్నగారైన శ్రీ విక్రమయ్య గౌడ్ గారు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ జరగలేదు ఈ గ్రామంలో. మళ్ళీ ఇప్పుడు మన గ్రామ ముఖ్య నేతలతోటి సమావేశమై గడప గడపకి వెళ్ళి వాళ్ళ అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది చూసుకోవడం జరిగింది. దాంట్లో ప్రథమంగా కనిపించిన సమస్యలు ఏంటంటే, ఒకటి సీసీ రోడ్లు, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డ్రైనేజ్లు. ప్లస్ అదిగాక ఆ రెండింటికి కూడా కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ డాడీ మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సగంలోనే సగం వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సగం పనులకు అప్పటికే కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇంకో సగం పనులు కూడా మనకు అప్పుడు బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనే మనకేందంటే ఎలక్షన్స్ రావడం జరిగింది. అలా బిల్లులు పెండింగ్ అయిపోయినాయి. ఈసారి కంపల్సరీ మళ్ళీ మా నాన్నగారు గెలిస్తే ఆ పెండింగ్ ఉన్న బిల్సే కాక కొత్తగా చాలా వరకు ఇప్పుడు ఆ ఊర్లో చూసినంత వరకు డ్రైనేజెస్ ఎక్కడా కనిపించలేదు. ఆ డ్రైనేజెస్కి కానీ ఆ కొత్త సీసీ రోడ్లు కానీ అవన్నీ కానీ మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టి మనం ఆ బిల్లులన్నీ కంప్లీట్ చేసి ఆ పనులన్నీ కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేగాక ఈసారి మహిళలకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి ఆ మేనిఫెస్టో అనేది దగ్గరుండి చెప్పడం జరిగింది. సో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చినారు. అదే కాకుండా నిరుద్యోగ మన యువకులకు కూడా నిరుద్యోగ హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి 3000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కొత్త పథకం మనం ప్రవేశపెడుతున్నాము. సో దానికి కూడా యువకులు కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ఈ మాదాపూర్ గ్రామంలో దాదాపు మనకు మెజారిటీ రావడం ఖాయం అనేది ఈరోజు మీటింగ్ ద్వారా మనకు అర్థమైపోయి ఉంటుంది. సో కావున అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి. అదేగాక ఈ వాళ్ళ మాటలు నాపి మీరు దయచేసి మోసపోకండి. మోసపోయి అనవసరంగా మీ బతుకులు మీరు ఆగం చేసుకోకండి అని చెప్పేసి తెలియజేసుకుంటాను. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి తెరాస అభ్యర్థి పైలశేఖర్ రెడ్డి గెలుపే ధ్యేయంగా భువనగిరి పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిత్తల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలో 29 రాష్ట్రాలుంటే మన రాష్ట్రం ముందంజలో ఉంది. దానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆయన ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అంతా కలిసి ఉంటే మనకు అన్యాయం జరుగుతుంది, నిధులు వస్తలేవు మన ప్రాంతం అంతా. ఈ పీపుల్స్ పబ్లిక్ పర్సనల్ ఇమేజెస్ పార్టీ ఏజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టి పోరాడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మనం అత్యధిక ఓట్లతో నేసి గెలిపించాలి. ఇలా మీరందరూ కూడా ఇంకా 2 రోజులే టైం ఉన్నది. ఊరూరున ఇలా గ్రామాల ఇంటింటి మంచినీళ్ళ కార్యక్రమం కానీ కాబట్టి మీరు కూడా ఈ పట్టణంలో, భువనగిరి పట్టణంలో అన్ని వాళ్ళు కూడా ఇలా తిరుగుతా ఉన్నాం. మీరు కూడా పెన్షన్స్ కూడా ఇంకా పెరుగుతా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ గెలుపును కోరుతూ అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. గుర్తుంచుకో, జై గుర్తుంచుకో.